సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మొదటి విడతలో పుట్టిన దూడల ప్రదర్శన నిర్వహించారు. కాబట్టి మరి రైతులందరూ కూడా కొంత మార్పు చేసుకొని వాటికి దానా ఇచ్చుకుంటూ వాటి పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటిసారిగా గోపాల మిత్రులకి 8500 మన శుభృతి కూడా కల్పించడం జరుగుతూ ఉంది. కంట్రీలోనే దేశంలోనే ఎక్కడ కూడా లేదు. ఇది మన సంతోషం. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేదు. అందుకనే మన గోపాల మిత్రులు కూడా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందాక మన సర్పంచ్ గారు కూడా అన్నారు, మీరు చాలా చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక ఎద పోయిందంటే రైతుకు చాలా నష్టం అవుతుంది. కాబట్టి ముందు అసలు ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి, చేసుకుని మంచిగా దూడ వచ్చే వరకు మంచిగా సంరక్షణ చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఒక 3 కానీ 4 కానీ పశువులు ఉంటే పాలిస్తూనే ఉండాలి. ఆ మంద పాలిస్తూనే ఉంటే ఇందాక మన చైర్మన్ గారు కూడా బాగా చెప్పారు, రోజు వారి ఆదాయం పాడినే ఇస్తుంది, ఇంకా ఏ ఆదాయం రాదు. కూరగాయలు పెట్టుకున్నా కూడా మనం మార్కెట్ పోవాలి డబ్బులు తెచ్చుకోవాలి. పాలు అట్లా కాదు, ఏ రోజు పూట పూటకి డబ్బులు, పొద్దున డబ్బులు ఉంటాయి సాయంత్రం డబ్బులు, రెండు పూటల డబ్బులు వస్తాయి. అందుకని ఈ రోజు పాడి పరిశ్రమ అంత విశేషంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇంకా దానికి ఈ రోజు అవకాశం ఉంది. తర్వాత మీ అందరికీ కూడా తెలుసు, ఒక రైతుకి ఈ రోజు కాళేశ్వరం నుంచి నీళ్ళని మన సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చిన రైతులందరి పక్షాన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాడి పంట పంటలో అవి రెండు కూడా సమన్వయంతో వెళ్తేనే రైతు అద్భుతంగా నిలదొక్కుతాడు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది పంటలపైనే అంటే నూతన విధానాలను అవలంబిస్తూ పంటలపైనే ఎక్కువ ఆదాయం తాపత్రయం ఉంటే నిజంగా కూడా తను మా నాన్నగారి వయసు ఈ సమయంలో కూడా నేను గతంలో ఎంపీపీ ఉన్నప్పుడు తన పనిలో మనం పశువుల హాస్టల్ని కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంట్లోకి వెళ్తే చాలా సంతోషం అనిపించింది. మంచి షెడ్స్ పెట్టేసి వాటికి ఏమేమి అవసరం ఉంటాయో వాటిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దేంట్లో కానీ మన సిద్దిపేట జిల్లా ముందులో ఉంచడానికి మంత్రి గారు ఎంతగానో కృషి చేస్తున్నారంటే అన్ని రంగాలను దానితోపాటు వ్యవసాయ రంగాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి ప్రతి రైతు కూడా పంటల వైపు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో పాడి వైపు కూడా అంత శ్రద్ధ చూపించి మన రాష్ట్ర మన గవర్నమెంట్ డైరీలకి మీరందరూ కూడా ఎక్కువ అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ లోపలి కనుక మనం జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇక్కడ కుక్కలు అనేటి ఇంత ముందు మనము గ్రామ పంచాయతీ ద్వారా ఎరాడికేట్ చేసేది, కానీ ఇప్పుడు గ్రామ బ్లూ క్రాస్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడానికి ఏబీసీ సెంటర్ పెడుతున్నాం. దానికి కుటుంబ భారాన్ని మోయలేక కన్నబిడ్డను అమ్ముకున్న ఘటన సిద్దిపేట జిల్లా మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాస్పిటల్ డాక్టర్ని సో మాకు ఇవాళ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది మాకు మా ఆశల ద్వారా. ఏమనంటే మొన్న 15 డేస్ బ్యాకే మా మిర్దుడి హాస్పిటల్లో డెలివరీ అయింది మేము. సో అప్పుడు పాపను మా మదర్ ఇద్దరు హెల్తీగానే ఉండే. సో ఇద్దరు హెల్తీ అయిన తర్వాత 1 డే తర్వాత మేము ఇంటికి డిశ్చార్జ్ చేశాము. సో రోజు ఫాలోఅప్ చేస్తున్నారు వీళ్ళు. ఆశాలు ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళు 10 డేస్ వరకు పాప ఇక్కడ ఉన్నానట. 10 డేస్ తర్వాత వాళ్ళు అడుగుతుంటే మేము వేరే వాళ్ళ ఇంటికాడ వెళ్ళింది, హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పేసి వీళ్ళ మదర్ చెప్పి ఉండేనట. సో మాకు డౌట్ వచ్చి వీళ్ళందరూ డౌట్ వచ్చి ఫాలోఅప్ చేశారు. ఫాలోఅప్ చేస్తే పాపను ఏంటంటే ఉస్నావాలో ములకనూరు విలేజ్లో ఎవరో దంపతులకి దత్తత ఇచ్చారట. ఇది మేము 4th డెలివరీ మే. సో వీళ్ళ మదర్ చెప్పిన రీజన్ ఏంటంటే మాకు 4 పిల్లలు నాకు పోషించడం కష్టమైందని చెప్పేసి మేము సాదుకోవడానికి చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నది.
సో మేము ఏమో కౌన్సిలింగ్ ఇచ్చాము, మదర్ కౌన్సిలింగ్ ఇచ్చాము, అలా ఇవ్వద్దమ్మా పాప చిన్న పాప కదా అది మంచిది కాదు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తీసుకు వెనక్కి పంపాలని చెప్పేసి మేము మా ద్వారా మేము చేస్తున్నాము. సో మేము కౌన్సిలింగ్ ఇచ్చాము, కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు పానేటి నాగవ్ అని ఈ పోయిన నెలలో 14 తారీఖు డెలివర్ అయింది. ఆ అమ్మాయి మళ్ళీ వీళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ కూడా ఏది టీచరు ఆమెకు ఫుడ్ ఇస్తామని చెప్పేసి పోతే ఆ పాపకు సూదిస్తామని చెప్పేసి వీళ్ళు ఆశా వర్కర్లు పోయేసరికి ఆ పాప లేక మరి లేదు ఏమైంది అని అడిగితే నేను పలాని ఏరియాకు ఇచ్చేసిన అమ్మాయిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు వీళ్ళు ఏది అంగన్వాడీ టీచరు ఆశా వర్కర్లు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది ఈ పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతలనే మేము కూడా అధికారులకు వినవించినాం. అధికారులు వినవించిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత వచ్చేసి వారు కూడా కేసు కూడా బుక్ చేయడం జరిగింది, అమ్మాయితో మాట్లాడడం జరిగింది. ఇట్లా కాకుండా కూడా ఇటువంటి కథలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా గ్రామం తరఫున నేను కోరుతున్నాను. ఆ అమ్మాయికి ఆ పాపను అప్పచెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 31న జరిగే సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఫ్లాగ్ రిలే ఫ్లాగ్ మ్యాప్ ర్యాలీని ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
రాజన్న సిసిల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలోని గోరింటాల సముద్రలింగాపూర్ గ్రామంలో కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ విజయ ఎంపీపీ కరుణ హాజరయ్యారు. కళ్యాణలింగాపూర్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా మండల ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు మార్కెట్ చైర్మన్ గారు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులందరూ మా గ్రామ ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరియు వార్డు సభ్యులు అందరం కలిసి ఇంటింటికి వెళ్తూ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనసున్న మారాదు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి ఒక్కరిని తన అక్క చెల్లెల్లాగా ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరి బాధను చూస్తూ షాది ముబారక్ కావచ్చు కళ్యాణలక్ష్మి ఇతరత్ర పథకాల ద్వారా పాప పుట్టగానే ఒక స్కీము పుట్టి పెద్ద అయిన తర్వాత ఒకలాగా ప్రతి దాంట్లో మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి గారు పథకాలను ఆవిష్కరణ చేస్తూ ప్రతి ఒక్కరి అందుబాటులో ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. అదేవిధంగా మన ప్రాంత మంత్రి గారైన కేటీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరిని ఎన్ఓసీ ద్వారా దవాఖానా మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరము సారు అందకపోయినా మా మండల నాయకులం అందరము ప్రతి ఒక్కరి బాధలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి ద్వారా కానీ మంత్రి గారి ద్వారా కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా కృషి చేస్తున్నాము. ఈరోజు మా గ్రామంలో పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. చెక్కులు ఆరుగురికి లబ్ధిదారులకు దాంతోపాటు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. అండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కు మా ఆమ్లెట్ విలేజ్ అయిన తుర్కాష్పల్లిలో మస్తాన్ బి అనే అతనికి ఇవ్వడం కూడా జరిగింది. గోరంటాల గ్రామంలో మరియు సముద్రలింగపూర్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ ఎంపీపీ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు గ్రామ సర్పంచ్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన కేసీఆర్ గారు